ఫిల్టర్ ఇళ్ళ లోపల కలుషితమైన వాటరు కలుషితమైన వాటరు మందమరి సింగరేణి జనరల్ మేనేజర్ కు విజ్ఞప్తి. మరి ఏదైతే మీరు శాంతి గారి మా ఇంటి నుంచి రామాలయం ఫిల్టర్ బెడ్కు వాటరు మరి కార్మికులకు ఇచ్చే వాటర్ ఏదైతే ఫిల్టర్ బెడ్కు సప్లై చేస్తారో మరి శాంతి గారి మాయను పూర్తిగా మిషన్ మైన అయినందువల్ల అక్కడ ఆయిల్ డ్రై అయిపోయి మొత్తం ఆయిల్ సప్లై అవుతుంది ఫిల్టర్ బెడ్కు. ఇది చాలా ప్రమాదకరము. మీరు మరి సంబంధిత పై అధికారులతో మాట్లాడతారా, లేకపోతే మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఈ శాంతి గారి మాయను మొత్తం మీరు దాన్ని డైవర్ట్ చేసి దీనికి ఏదైనా పునరాలోచన చేసి ఈ వాటర్ను ఆపే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైన వాటర్. ఇది దీని రోజు కూడా దీన్ని ఫిల్టర్ బెడ్లో ఉచికదీసి మరి ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆయిల్ ఫిల్టర్ కూడా కానిస్తలేదు. అక్కడ కాలినాల్లో మొత్తం ఆయిల్ వస్తుంది, వాటర్ కార్మికులు తాగే నీళ్లు. మరి దీనివల్ల ప్రమాదం ఉంది. వెంటనే దీన్ని గ్రహించి మీరు దయచేసి వెంటనే ఈ వాటరు మరి నిలిపివేయాలని చెప్పి మరి కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ దీని మీద మీరు వెంటనే స్పందించకుంటే సంబంధిత మీ కార్యాలయం ముందు మరి ఆందోళన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి చాలా సందర్భంలో చెప్తున్నాం, అసలు వాటర్ సప్లై రావడం లేదు. ఖాళీ నీళ్ళల్లో కనీసం రోజుకు హాఫ్ అన్ అవర్ ఇవ్వాల్సిన సప్లైని మీరు వారం రోజులకు, 5 రోజులకు, 6 రోజులకు ఇస్తారు. ఆ ఇచ్చే నీళ్ళు కూడా ఈ విధంగా ఆయిల్ వాటర్ ఇస్తారు. అసలు కార్మికులు అంటే మీకు ఎంత యజమానానికి శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కనుక వెంటనే ఈ చర్యలు నిలిపివేసి మంచి వాటర్ కార్మికులకు అందియగలరని మరి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వెల్లంపల్లి పట్టణంలో తాగునీటి ఎద్దడి ఎంత ఉన్నదంటే అంటుంది. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏదైతే ఫిల్టర్ బెడ్ ఉందో సింగరేణి వర్కర్లకు సప్లై చేసే ఫిల్టర్ బెడ్ దగ్గరికి వచ్చి ఒకసారి పరిశీలించినట్లయితే విపరీతమైన బొగ్గే కాకుండా విషపూరితమైన ఆయిల్ కానీ ఇంకేరే ద్రవాలు కానీ మిళితమై ఇయ్యే నీళ్లను కార్మికులకు సప్లై చేయడం జరుగుతుంది. సంబంధిత అధికారులను ఈ ప్రాంతం జీఎం గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తాను, ఈ ఏదైతే మీరు ఈ వాటర్ సప్లై ద్వారా కార్మికులకు సంక్షేమాన్ని కోరుతారో కార్మికుల సంక్షేమం కోరడం కాకుండా కార్మికుల బతుకు మీద దెబ్బతీసే విధంగా ఈ నీళ్లు ఉన్నాయి. కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళు 50 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంటే ఈ నీళ్ళు అయితే 50 సంవత్సరాలకి రిటైర్మెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా ప్రభుత్వం కూడా మిషన్ భగీరథ ద్వారా ఎన్నో కోట్ల లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ వెల్లంపల్లి వాసులకు ఎలాంటి నీటి సౌకర్యం కలగడం లేదు. మిషన్ భగీరథ ద్వారా ఏదైతే వడ ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తున్నాయో ఇక్కడ 70 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చే నీళ్ళకు ఇక్కడ 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగానీరు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాను. ఇక్కడ 70 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చి ఏ ప్రయాసాలు కూర్చేదానికన్నా మంచిర్యాల కాలం నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీరును సప్లై చేయవలసిందిగా కోరుతాను. అదే రకంగా ఏదైతే సింగరేణి వర్కర్లకు వాటర్ సప్లై ఇస్తారో సంబంధిత అధికారులు వచ్చి ఇక్కడ ఈ ఫిల్టర్ బెడ్ను పరిశీలించి దీనికున్న అవకతవకలపై తగిన చర్య తీసుకొని మంచి సౌకర్యవంతమైన నీరు ఇవ్వాలని కోరుతున్నాం. ఏదైతే ఇక్కడ ఫిల్టర్ అయ్యి ఇంకో ట్యాంకులకు వచ్చే క్రమంలో ఈ ట్యాంక్ అంతా పలిగిపోయి ఉన్నది. ఈ ట్యాంకులకు వాటర్ వేరే ఏదైతే సప్లై చేసే నీరు వర్షం నీరు కూడా ప్రవహించే అవకాశం ఉన్నది, మురుకు నీరు ప్రవహించే అవకాశం ఉన్నది. కాబట్టి సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ఈ విషయాన్ని తక్షణమే పరిష్కారం చేయకుంటే కార్మికుల ద్వారా ప్రజల ద్వారా సరైన ఉద్యమాలు చేపట్టడానికి మేము ముందున్నామని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మన రామాయణ ఫిల్టర్ బెడ్కు సందర్శన జరిగింది. రామాయణ ఫిల్టర్ బెడ్లో ఖచ్చితమైన వాటర్ వస్తున్నాయి. ఈ ఖచ్చితమైన వాటర్ రాకపోతే
ప్రజలు కానివ్వండి, కార్మికులు కానీ వాళ్ళ స్థితి ఎక్కువ ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో దీనికి సంబంధించిన అధికారులు కానీ జీఎం కానీ దీన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకొని దీన్ని ఖచ్చితంగా మాట్లాడకుండా చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ టీబీసీ కేసు కానివ్వండి, ఐటీసీ కానివ్వండి, ఏటీసీ కానివ్వండి, మరి వీళ్ళు కార్మికుల కోసం కానివ్వండి మేము పనిచేస్తామన్నప్పుడు వాళ్ళు కూడా దీన్ని సందర్శించి ఈ వాటర్ మనకు సప్లై చేయకుండా చూడాలని చెప్పి చూస్తూ, అంతేకాకుండా మేము ఏదైతే ఇప్పుడు సందర్శించినామో ఈ సందర్శన ఒకటి ఇది కూడా ఎమ్మెల్యే వరకు కూడా ఇది చేరి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని సంధించి మాకు కలుషితమైన వాటర్ లేని మాకు స్వచ్ఛమైన వాటర్ వదలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మంచి నీళ్ళు ఇంటి ఒకవేళ కలుషితమైన వాటర్ ఒకవేళ సప్లై చేస్తామంటే తప్పనిసరి మేము జిఎం ఆఫీస్ ముందు మేము ధర్నాకైనా మేము సిద్ధమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, టీబీసీ కేసు నాయకులు కానివ్వండి, మా అనుబంధ సమాజ సైంటిస్ట్ నాయకులు కానివ్వండి తప్పనిసరి ఒక రామలఫిల్ గారి సందర్శించి ఈ వాటర్ ఖచ్చితమైన వాటర్ని ఆపాలని చెప్పి మంచినీళ్ళను